లేవక ముందు కార్మిక లోపం లేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని శుభ్రపరుస్తూ ఈ ప్రాంత వాసులందరి ఆరోగ్యాలు బాగుండడానికి రాత్రింబవళ్లు పని చేసినటువంటి కార్మిక లోకానికి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్ అందరికీ కూడా నా వంతుగా నేను మద్దతు తెలుపుతున్నాను. ప్రభుత్వం వారికి కూడా లెటర్ కూడా పంపిస్తాను. కొన్ని గ్రామాల్లో 8000, కొన్ని గ్రామాల్లో 6000, కొన్ని గ్రామాల్లో 10000 అని చెప్పున జీతాలు ఇస్తున్నారు. చాలీ చాలనటువంటి జీతాలతోటి తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నటువంటి వీరికి ప్రభుత్వం దరిదాపున ఏదైతే ప్రభుత్వ పరంగా జీవో నెంబర్ 3లో సంథింగ్ జీవోస్ ఉన్నాయి, ఆ జీవోకు అనుకూలంగా సమాన పనికి సమాన వేతనం అనే ధోరణితో వాళ్ళు గత ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి సమస్య మీద ఈరోజు వాళ్ళు నిరాహార దీక్ష చేసి సమ్మె కోసం సమ్మెను పూడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో ఈ కాంట్రాక్ట్ అండ్ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి వేతనాలని దరిదాపున నెలకి ఒక 24,000కు తగ్గకుండా మంజూరు చేయాలనేది ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా వారికి ఈఎస్ఐ అండ్ ఈపీఎం తప్పకుండా చెల్లించే విధంగా వారిలో గ్రూప్లలో సభ్యత్వం ఉండే విధంగా చేసి ఈఎస్ఐ అండ్ ఈపీఎఫ్ స్లిప్లు ఎవ్రీ మంత్ వాళ్ళకి అందజేసే విధంగా చేస్తే వారికి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఈఎస్ఐ సర్టిఫికేట్ తీసుకెళ్తే ఏ హాస్పిటల్ అన్న వాళ్ళు చూపించుకుంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా జీపీఎఫ్ కనుక ఇవ్వదలిస్తే వారు రిటైర్మెంట్ వారికి 60 సంవత్సరాలు 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారు పని నుంచి స్వచ్ఛందంగా తప్పుకునే రోజు వారికి ఎంతో కొంత అమౌంట్ వారి యొక్క శేష జీవితంలో ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో చాలా చోట్ల ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ చేయడం ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. కాబట్టి ఒక చోట ఇంప్లిమెంట్ చేసి ఇంకో చోట ఇంప్లిమెంట్ చేయని కారణంగా వారు ఎంతో నష్టపోతున్నారు. రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటనేది ఒక వారి జీవితమే ఒక అంధకారంలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలి. ప్రభుత్వము దేశజాలకి వెళ్ళ